తిరుపతి ప్రాంతాన్ని ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిశ్రమగా ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో ఉన్న గత మీ ఫాదర్ కూడా చెప్పారు. 100% 100% నేను తిరుపతిలో స్టూడియోస్ కడతాను, గవర్నమెంట్ సపోర్ట్ని అడగడానికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు. మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది 30 సంవత్సరాలు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఈరోజు అయ్యింది. అయిన నేపథ్యాన మేము ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూటు అన్ని భారతదేశం కాదు ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కోర్సెస్ ఫిలిం డిగ్రీస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మిగతా సెపరేట్ ప్రెస్ మీట్ దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా మేమందరం అక్కడే ఉంటాం. నటులుగా మాకు ప్రతి తెలుగు వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే. ఎస్, 2 కళ్ళు మాకు తెలంగాణ ఆంధ్ర మాకు 2 కళ్ళు. వైజాగ్లో మాకు అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వం అనింది గ్యారంటీ. దాని గురించి మేమందరం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది, వాళ్ళతో కూర్చొని మేము మాట్లాడుకొని గవర్నమెంట్కి మేము ఎలా మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఎలా పార్షల్గా షిఫ్ట్ అవ్వాలి అనేది మేము మాట్లాడుకుంటాం.